సెక్రటరీ గారు వాలంటీర్ వ్యవస్థ ప్రారంభోత్సవం ఆమె ఆ వ్యవస్థను తీసుకొచ్చినన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వేదిక ద్వారా ఇలా చెప్పుకురావడం జరిగింది. ఈరోజు వాలంటీర్గా ఉన్నటువంటి వాళ్ళని రేపటి నేను నాయకులుగా తీర్చిదిద్దుతా అని చెప్పేసి ఒక వాక్యను వ్యాఖ్యానించడం జరిగింది, ఒక మాటను అనడం జరిగింది. దాని పరక్రమమైన అంటే ఆ క్రమమైన ఈరోజు అనంతపురం జిల్లాకు సంబంధించిన రత్తాడు నియోజకవర్గంలో ఒక వాలంటీర్ని గ్రామ సర్పంచ్గా అంటే ఇంకా అక్కడక్కడ కూడా వాలంటీర్ని సర్పంచ్ పోటీ బరిలో ఉంచుతూ ఉన్నారు, కొందరు మళ్ళీ తర్వాత ఎంపీటీస్గా కూడా అని చెప్పేసి అంటారు. అంటే పార్టీకి సంబంధించిన వాళ్ళని ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థలు పెట్టి మళ్ళీ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారని చెప్పేసి ఒక ఆరోపణ ఉందిగా. చలి ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు, చాలా శుభ పరిణామం ఇది. ఎందుకంటే వాలంటీర్ అనే ఒక పార్టీ బలోపేతానికి శుభ పరిణామం, పార్టీ బలోపేతం కాదండి, యువతని రాజకీయాల్లోకి తీసుకురావడానికి యువతలో ఉన్న స్కిల్స్, ప్రజాసేవ యువతలో ఎంత మాత్రం ఉంది. 5000 రూపాయలు అనేవి ఈరోజు పెద్ద సమస్య కాదండి సార్. 5000 రూపాయలకి వాలంటీర్ అనే వ్యక్తి, 5000 రూపాయల కోసం ఎవరు పనిచేయట్లేదు ఈరోజు వాలంటీర్ అనే ఒక వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలని మనం నెరవేర్చాలి. జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పారు, చాలా సందర్భాల్లో చెప్పారు, వాలంటీర్ అనే ఒక వ్యక్తి నా ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నా వాలంటీరే, నా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలన్నా వాలంటీరే. సో వాలంటీర్ అనే వ్యక్తులు నీతిగా నిజాయితీగా ఉండండి, మిమ్మల్ని ఏదో ఒక రోజు నాయకులను చేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట వాస్తవమే. ఇక్కడ నాయకులుగా అనేది ఎవరు ఆశపడట్లా, ప్రజాసేవ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్గా ప్రజలకు నేరుగా అందించాలి, నిష్పక్షపాతంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనం చెయ్యాలి అని చెప్పి వాలంటీర్ల కష్టం అనేది ఎంతుంది అనేది గ్రౌండ్ లెవెల్లో చాలామంది చూశారు. ఒక వాలంటీర్ అనే ఒక వ్యక్తి కష్టం ఎంతుంది అనేది అందరం చూసాం. అలాగే మొన్న కరోనా టైంలో ప్రాణాలకు తెగించి ఇంటింటి సర్వే నిర్వహించి ఎక్కడెక్కడో బయట ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులను ఫైండ్ అవుట్ చేసి, ట్రేస్ అవుట్ చేసి, మొత్తం సచివాలయాల ద్వారా వాళ్ళకి టెస్టులు చేసి, ఐసోలేట్ చేసి పక్కన పెట్టి కరోనా కట్టడిలో ప్రథమ పాత్ర వాలంటీర్ది కాదా? ప్రథమ పాత్ర నేనైతే ప్రథమ పాత్ర వాలంటీర్స్కి ఇస్తాను కరోనా సమయంలో. అలాంటి వాలంటీర్లలో ఈరోజు వరకు ఇంకా ఫైనల్ అవ్వలేదు చాలా పేర్లు. మొట్టమొదటిసారిగా రాఫ్తాడు కాన్స్టిట్యూన్సీ ప్రసన్నాయపల్లికి చెందినటువంటి సత్యవతి అనే ఒక డిగ్రీ చదివినటువంటి ఒక మహిళామణి వాలంటీర్గా పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందింది, గ్రామంలో అందరి సమస్యలు తీర్చింది. అలాంటి సమస్యలు తీర్చినటువంటి ఒక మహిళామణికి గ్రామస్తులందరూ మూకుమ్మడిగా, ఈవిడ సర్పంచ్ అయితే మా సమస్యలు ఇంకా తీరిపోతాయి, మా గ్రామాన్ని బాగు చేసే విజన్ ఆమెలో ఉంది, ప్రజల పట్ల చిత్తశుద్ధి ఆవిడకుంది, సమస్యలను తీర్చగలిగేటువంటి మెలకువలు ఆమెలో ఉన్నాయని చెప్పి ఎన్నుకోవడం జరిగింది. ఇలాగే చాలా చోట్ల కూడా సమర్థులైనటువంటి యువకులు, రాజకీయాల వైపు సాబాలుకున్న సమర్థులైనటువంటి యువకులకి వాలంటీర్ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళల్లో సమర్థత ఎంత ఉంది, నిజాయితీ ఎంత ఉంది, వీళ్ళు మన గ్రామానికి పనికొస్తారా పనికిరారా, ప్రజాసేవకు పనికొస్తారా పనికిరారా అనే విషయం అనేది ప్రజలకు తేటతెల్లమైపోయింది. ప్రజలకు తేటతెల్లమైపోయినప్పుడు నువ్వు చెప్పినా ఆగరు, నేను చెప్పినా ఆగరు, ప్రజల్లో మార్పు వచ్చింది. ఇతను మంచివాడా చెడ్డవాడా అని, మంచివాడినే ప్రజలు ఎన్నుకుంటారు తప్పిస్తే చెడ్డవాడిని ఎవరు ఎన్నుకోరు. ఈ బలోపేతం గురించి మీరు మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారికి ఎట్లా అంటే సచివాలయ వ్యవస్థ ద్వారా మొట్టమొదటిగా గ్రామ సచివాలయాలకి ఎగ్జామ్ పెట్టి మనం జాబులు ఇవ్వడం జరిగింది. ఈ జాబుల్లో నాకు తెలిసిన టీడీపీ వాళ్ళు ఉన్నారు, ఇదే జాబుల్లో నాకు తెలిసిన జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారు, ఇదే జాబుల్లో నాకు తెలిసిన బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు, వైసీపీ పార్టీలో ఉన్నారు. ఎగ్జామ్ అనేది ఎంత పారదర్శకంగా నడిచింది అనేది చదువుకున్న వ్యక్తిగా నీకు కూడా తెలుసు, నాకే కాదు, ఎందుకంటే మీరు కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తే. మీ వాళ్ళలో ఎవరు కొంతమంది సచివాలయానికి ఎన్నికైన వాళ్ళు ఉన్నారు, పారదర్శకంగా జరిగాయా పార్టీలు అవి చూడకుండా సచివాలయ వ్యవస్థలో ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే వాలంటీర్స్లో కూడా టీడీపీ వాళ్ళు చాలామంది వాలంటీర్స్ ఉన్నారు, లేరా చూపించమంటే నేను చూపిస్తాను చంద్రబాబు నాయుడు గారికి కళ్ళకి ఏమన్నా అడ్డుపడితే నేను చూపిస్తాను టీడీపీ వాళ్ళు వాలంటీర్స్ ఉన్నారని. వాలంటీర్ అనేది పార్టీని చూసి ఇవ్వలేదండి, వాలంటీర్ అనేది ప్రజాసేవ చేయడానికి ఎవరైతే మక్కువ చూపిస్తున్నారో వాళ్ళకి ఇచ్చాం. 5000 రూపాయల జీతం కోసం కాదండి, చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఏం ఉద్యోగం అది, గోను సంచులు మోసే ఉద్యోగం అన్నాడు. అలాంటి వాలంటీర్లను చూసే ఈరోజు చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు. అంతకు మించి మీరు అన్నట్టు సచివాలయానికి సంబంధించిన ఇందాక ఉద్యోగాల భర్తీందని చెప్పేసి అన్నారు, చాలా పారదర్శకంగా 100%. ఒక నిమిషం శేఖర్ రెడ్డి గారు, మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు చదువుకున్నట్టు రిక్రూట్ అయ్యారు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు రిక్రూట్ అయ్యారు, జనసేనకు సంబంధించిన వాళ్ళు రిక్రూట్ అయ్యారు, బీజేపీకి సానుభూతి పరులు అనేటువంటి వాళ్ళు చదివి జ్ఞానం ఉన్న వాళ్ళు కొందరు రిక్రూట్ అయ్యారు. బట్ అయితే ఇది పారదర్శకంగా కొంతమేరకే జరిగింది. కొన్ని సార్ నేను చెప్తాను ఏ విధంగా జరిగిందనే దానికి ఒక చిన్న ఉదాహరణతో సార్ నేను మీకు చెప్తాను.
ఒక ఆరోపణ కూడా వాళ్ళని నేను మీ ముందర ఉంచుతాను, మీరు చెప్పండి, నాకేం ఇబ్బంది లేదు. వాళ్ళు ఏమంటారంటే ఎగ్జామ్ టైప్ చేసిన వ్యక్తి సచివాలయానికి అప్లై చేసుకుంటే అది టాపర్ రాకపోకుండా ఎలా ఉంటుంది? మెజార్టీ శాతం ఇలాంటి ఆరోపణలు నేను మీ ముందర ఉంచుతాను. సరే, జరిగినాయి కాలక్రమేణా, మనకు భారతదేశంలో తెలుసు ఒకటి ఏదైనా వస్తే అది ఎప్పటికీ నిరూపణ అవుతుంది, కోర్టులలో ఎప్పటికీ స్టేట్మెంట్స్ వస్తాయి అని చెప్పేసి. మనం ఒక చిన్న విషయాన్ని ఇక్కడ మర్చిపోతున్నాము సార్. ఒక ఎగ్జామ్ ఏదైతే ఏపీపీఎస్సీ ద్వారా జరిగినటువంటి ఎగ్జామ్ అనేది, ఏపీపీఎస్సీ అనే దాంట్లో ఎగ్జామ్ ఎవరు టైప్ చేశారు ఇది ఉండదండి. ఎగ్జామ్ పేపర్ అనేవాళ్ళు అదొక సిస్టమ్ ప్రకారం జరుగుతుంది. ఎగ్జామ్ పేపర్ అనేది ఎవరు తయారు చేస్తారు, అందులో ఏబిసిడి నాలుగు సెట్లు వస్తాయి. ఆ నాలుగు సెట్లలో టైపింగ్ అనేది ఇక్కడ జరగల, ఏపీపీఎస్సీలో టైపింగ్ జరగలేదు. అది టైపింగ్ జరిగింది ఎక్కడ జరిగింది అనేది కూడా నీకు నాకు కూడా తెలియదు. టైపింగ్ జరిగింది ఎక్కడ తెలిస్తే ఆ టైపింగ్ చేసిన పట్టేసుకొని కొనుక్కునే పరిస్థితి ఉంటుంది. అలా టైపింగ్ ఎక్కడ జరిగిందో కూడా. ఇందాక పారదర్శకత గురించి అంటే ఇలాంటి ఆరోపణలు టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య ఏంటంటే ఒక అబద్ధాన్ని స్లో పాయిజన్ లాగా జనాల్లోకి తీసుకెళ్లాలని, ఆ అబద్ధాన్ని 100 సార్లు 1000 సార్లు మాట్లాడడానికి ఏమాత్రం సిగ్గు లేకుండా నిస్సంకోచంగా మాట్లాడేటటువంటి చరిత్ర టీడీపీ పార్టీది. సరే, ఇందాక మీరు చెప్పారు ఇక్కడ జస్ట్ ఒక 1.5 సంవత్సరాల కాల వ్యవధి పరిధిలోనే వాలంటరీగా ఆ గ్రామానికి సేవలు అందించితే వాళ్ళకి అవకాశాలు ఇస్తా ఉన్నాడు నీతి నిజాయితీ ఉన్నట్లకు పార్టీ అధినాయకుడు అయితే ఆ లోకల్ ఉన్నటువంటి నాయకులు అయితే శాసనసభ్యులు అందరికంటే కూడా దీనికి ఆ రాఫ్తాడు విషయంలో, రాఫ్తాడు ప్రసన్నాయపల్లి విషయంలో ఆ అమ్మాయి కష్టం ప్రజలు అనే వాళ్ళు ఉన్నారు చూసిన ప్రజలు విఘ్నులు అండి. ఇక్కడ ఇక్కడ అన్నిటికంటే కూడా ప్రజలు విఘ్నులు, ఎందుకంటే ఆవిడ వల్ల మన గ్రామం బాగుపడద్ది అని చూశారు చూడండి. ఒక సామాన్య మహిళా వాలంటీర్ని సర్పంచ్కి అనుకున్నారు, డబ్బు చూడలేదు, రాజకీయం చూడలేదు, పలుకుబడి చూడలేదు. ఒక సామాన్య మహిళా వాలంటీర్ పలుకుబడి రాజకీయం డబ్బు ఉండుంటే 5000 వాలంటీర్గా ప్రశ్న చేస్తే సమాధానం చెప్పగలుగుతా? కంపల్సరీ. ఇక్కడ గ్రామ ప్రజలు గొప్పలు అంటారా, గ్రామ నియోజకవర్గ నాయకుడు అయినటువంటి తోపదుర్తి ప్రకాశ్ రెడ్డి గారు గొప్పలు అంటారా, మీ అధినాయకుడు అయినటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గొప్పలు అంటారా? ఈ సిస్టమ్ని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గొప్పవారైతే ఆ సిస్టంలో నీతి నిజాయితీగా పనిచేశారు చూడండి, ఆవిడ గొప్ప. అక్కడ ఆ గొప్పతనాన్ని గుర్తించారు చూడండి, అవకాశం ప్రజలు గొప్ప అవకాశం. ఆ ప్రజలను గుర్తించిన ప్రజలకి వాళ్ళ నిర్ణయానికి మద్దతు తెలిపారు చూడండి, అందరూ గొప్పనే అంటారు. అక్కడ ఒక మంచి పని జరిగేటప్పుడు దాంట్లో భాగస్వాములు అయినటువంటి అందరూ గొప్పే, చెడు పని జరిగేటప్పుడు దాంట్లో భాగస్వాములు అయినట్టు అందరూ చెడ్డోళ్ళే. మంచిని ఎప్పుడైనా మంచి ఆడాలి, చెడు చెప్పుడు ఎప్పుడైనా చెడే అన్నారు మనం. సరే, అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని పార్టీల సానుభూతి పనులు కూడా గొప్ప కంపల్సరీ. అక్కడ నియోజకవర్గ శాసనసభ్యుడు అలాగే మీ అధినాయకుడు అంటారు చాలా మిమ్మల్ని. నేను వైసీపీ పార్టీ అని అంటారండి. టీడీపీ ఒక మంచి చేసింది అనుకోండి, దాన్ని మంచి అందాం. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, అందరం చదువుకున్నాం, మంచి చేస్తే మంచి అందాం. ఏ పార్టీ మంచి చేసిన ఎత్తేద్దాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్ళు అధికారం 2 సంవత్సరాల కాలంలో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఒకటి కూడా మంచి చేయలేదా? మీరు చెప్పండి, ఒకటి కూడా మంచి జరగలేదు అంటారా మీరు? సో టీడీపీ పార్టీ అమ్మఒడి తీసుకొస్తే మంచి కాదంటది. టీడీపీ పార్టీ ఏదైతే మేము తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే మంచి కాదంటది, చేనేత ఇస్తే మంచి కాదంటది, రైతు భరోసా ఇస్తే మంచిది కాదంటది, నాడు నేడు స్కూల్స్ డెవలప్ చేస్తే మంచిది కాదంటది, ఆరోగ్యశ్రీ ద్వారా మనల్ని కొత్తగా మెడికల్ కాలేజీలు తీసుకొస్తే మంచి కాదంటది, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆఖరికి రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి అన్న ఒక సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొస్తే తెలంగాణలో టీడీపీ పార్టీ వ్యతిరేకించింది. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ మాత్రం రాయలసీమ ప్రజల కోసం నోరెత్తలేదు, కిక్కును మనలేదు ఇక్కడ. సో మంచి జరిగే కాడ మంచి అని చెప్పి ప్రభుత్వానికి అన్నగా నిలబడలేదు ప్రభుత్వం. ఎక్కడైనా తప్పు జరిగితే దాన్ని ఎత్తి చూపించే ప్రభుత్వం కూడా ప్రయత్నం కూడా ప్రతిపక్షం చేయాల. ఇక్కడ ప్రతిపక్షం చేసేది ఏంటంటే ఇప్పటి ప్రభుత్వం ఏ చిన్న కార్యక్రమం తీసుకొచ్చినా తప్పు 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 అని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం తప్పిస్తే, అదేదో సినిమాలో చూశానండి నేను, శ్రీహరి గారు పోలీస్ ఆఫీసర్గా ఉంటాడు, కోటా శ్రీనివాసరావు అసెంబ్లీ టైగర్ కోటా శ్రీనివాసరావు అని చెప్పి ఉంటాడు. ప్రతిదానికి ప్రభుత్వం మీద, ప్రభుత్వం అక్కడ 1000 కోట్లు తినేసింది, ప్రభుత్వం ఇక్కడ 2000 కోట్లు తినేసింది, ప్రభుత్వం అక్కడ తప్పు చేసింది, ప్రభుత్వం ఇక్కడ తప్పు చేసింది అని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడానికి మాత్రమే అతను ఉంటాడనమాట. చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ కూడా అలాగే తయారైపోయింది ఈరోజు.